ఇంటి తోటలను పెంచుకునే క్రమంలో మనం ఇంటి ముంగిట గాని పెరట్లో గాని లేదా మిద్దపైన గాని చిన్న చిన్న మొక్కల్ని ఎక్కువగా పెంచుకోగలం. అదే ఎక్కువ స్థలం ఉంటే మహా అయితే కొబ్బరి, జామ, మామిడి, సపోటా వంటి పండ్ల చెట్లనైనా పెంచుకోగలుగుతాం. కానీ వేప, రావి, మర్రి, జువ్వి వంటి మహా వృక్షాలను పెంచుకోవడం అసలు సాధ్యమా? కాకేం బోన్సాయ్ మనకు ఈ అవకాశాన్ని ప్రసాదిస్తోంది. వట వృక్షాలను తలపించేలా మినియేచర్ వృక్షాలను బోన్సాయ్ రూపంలో ఎంచక్క ఇంటి వద్దే పెంచుకోవచ్చు. మనకు కావలసిన ఆకృతిలో పరిమాణంలో వీటిని మలుచుకోవచ్చు. ఏళ్ల తరబడి పెరిగే ఎలాంటి చెట్టునైనా కొద్దిపాటి చోటులో ఇంటి వద్దే కళాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు. ప్రకృతి అందాలను ఇంటి వద్దే ఆస్వాదించవచ్చు. చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని వామన వృక్షాలని, మరుగుజ్జు వృక్షాలని అంటూ ఉంటారు. ఎంతటి పెద్ద చెట్టునైనా చిన్నపాటి కుండీలో ఒద్దికగా అమర్చుకోదగ్గ నేర్పరితనం బోన్సాయ్ కళ మనకు కల్పిస్తోంది. బోన్సాయ్ మొక్కలను వివిధ శైలుల్లో తీర్చిదిద్దుతారు. అసలు బోన్సాయ్ అంటే ఏమిటి? ఏ ఏ శైలుల్లో బోన్సాయ్ను పెంచుకోవచ్చు? ఈరోజు నందనవనంలో రామోజీ ఫిలిం సిటీ హార్టికల్చరిస్ట్ శ్రీకీర్తన నుంచి తెలుసుకుందాం. మొట్టమొదటగా బోన్సాయ్ మొక్కలను చైనా వాళ్ళు కనుగొన్నారనమాట. ఈ బోన్సాయ్ అంటే బోన్ అంటే మొక్క, సాయ్ అంటే విశాలమైన కుండి. కుండి ఏదైతే ఉందో అది 3 నుంచి 6 ఇంచుల వరకు ఉంటుంది. అదే పొడవు అయితే ఒక 10 నుంచి 15 ఇంచుల వరకు ఉంటుంది. ఆ బోన్సాయ్లో కూడా మనం వివిధ రకాలైన స్టైల్స్లో కూడా మనం మొక్కల్ని మార్చుకోవచ్చు. కానీ ఒక్కొక్క స్టైల్లో అనేక రకాలైన మొక్కల్ని మార్చుకోవచ్చు. అలాగే ఒకటే మొక్కని అనేక రకమైన స్టైల్స్లో కూడా మార్చుకోవచ్చు. ఈ బోన్సాయ్ని మరుగుజ్జు మొక్కలు అని అంటారు, లేదా వామన మొక్కలు అని అంటారు. కానీ వామన మొక్కలు అనడం ఇంపార్టెంట్, ఎందుకంటే మరుగుజ్జు మొక్కలు అంటే చిన్న చిన్న ఉండేటట్టు వాటిని మరుగుజ్జు అంటారు. కానీ ఇప్పుడున్న కాలంలో బోన్సాయ్ని కనీసం 10 నుంచి 12 అడుగుల వరకు కూడా మనం తయారు చేసుకోవచ్చు. అందుకే మరుగుజ్జు అనకుండా వామన మొక్కలు అనడం కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు బోన్సాయ్లో ఎన్నెన్ని స్టైల్స్ ఉన్నాయి, ఆ ఒక్కొక్క స్టైల్లో ఏ ఏ మొక్కల్ని మనం అలా తీర్చిదిద్దుకోవచ్చో ఇప్పుడు చూసుకుందాం. మొట్టమొదటి స్టైల్ చాలా సాధారణంగా చాలా సులువుగా చేసుకునే స్టైల్, ఫార్మల్ అప్రైట్ స్టైల్. దీన్ని చొక్కన్ స్టైల్ అని కూడా అంటారు. ఈ స్టైల్లో ఉండే మెయిన్ పాయింట్ ఏంటంటే దీని ట్రంక్ ఏదైతే ఉందో మొదలుగా చాలా మందంగా ఉంటుంది. పైకి వస్తూ ఉంటే పైన చాలా సన్నగా అవుతూ ఉంటుంది. దీని కొమ్మలు చూసినట్లయితే మొదట కొమ్మ ఏదైతే ఉందో అది విస్తీర్ణం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. పైకి వెళ్తూ ఉంటే దాని పైన కొమ్మలు ఏదైతే ఉందో దాని విస్తీర్ణం చాలా తక్కువగా ఉంటుంది, కానీ గుబురు ఆకారంలో వచ్చేటట్టు చూసుకోవాలి. ఓవరాల్గా చూసినట్లయితే దీని ఆకారం ఒక పిరమిడ్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. అలాగే దీని వేర్లు కూడా చుట్టూత అంత విస్తీర్ణం అయ్యేటట్టు చూసుకోవాలి. దీని వేర్లు ఏదైతే ఉందో ఆకులు, కొమ్మలు, వేర్లు అన్నీ ఈక్వల్గా ఉంటాయి. దాన్ని ఫార్మల్ అప్రైట్ అంటారు. దీని కాండం పొడుగ్గా అప్రైట్గా ఉంటుంది, అందుకే దీన్ని ఫార్మల్ అప్రైట్ అంటారు. కొమ్మలు చూసినట్లయితే ఆల్టర్నేట్గా ఉంటుంది, అంటే స్ట్రెయిట్గా ఉండకుండా ఒకటి ఆల్టర్నేట్గా ఇక్కడ ఒకటి వచ్చి ఉంటే ఇక్కడ ఒకటి వస్తుంది అన్నమాట. ఇది క్యాషరీనా మొక్క అండి. ఇది ఫార్మల్ అప్రైట్లో చేసే మొక్క, ఇది కామన్గా దొరికే మొక్క అనమాట. ఈ బోన్సాయ్ మొక్కల్ని మనం నర్సరీలో నుంచి కూడా కొనుక్కోవచ్చు, కానీ ఖర్చుతో కూడిన పని అండి అది. అలాగే ఇది గుగ్గుల్ మొక్క అండి. ట్రంక్ ఏదైతే ఉందో మొదల్లో కొంచెం మందంగా ఉండి పైకి వచ్చేసరికి సన్నగా అవుతుంది. అలాగే కొమ్మలు కూడా కిందవి ఏదైతే ఉందో దాని విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది, పైకి వచ్చేసరికి చిన్నగా అయిపోయి గుబురుగా ఉంటుంది. కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆల్టర్నేట్గా అరేంజ్ చేసుకుంటే ఇది ఫార్మల్ అప్రైట్ స్టైల్. ఈ మొక్క ఏదైతే ఉందో అది అటు సైడ్ అయినా లేకపోతే మధ్యలోనైనా పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకున్నట్లయితే వేర్లు ఏవైతే ఉన్నాయో దాని విస్తీర్ణం అన్ని చోట్లలో సమానంగా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది పర్పుల్ బైరా మొక్క అండి. దీని పూలు పర్పుల్ ఊదా రంగులో ఉంటాయన్నమాట. దీనికి కూడా చూసినట్లయితే వేర్లు సమానంగా మలుచుకునేటట్టు చూసుకోవాలి. మనం కుండి ఎలా ఎంపిక చేసుకోవాలంటే మనం ఈ కొమ్మలు ఎంత విస్తీర్ణంగా ఉన్నాయో దాన్ని బట్టి మనం కుండి ఎంపిక చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే కుండి ఎంత పొడవు ఉందో దీని కొమ్మలు విస్తీర్ణం కూడా అంతే ఉంది. మొదలు ఎంత మందంగా ఉంది, పైన ఎంత సన్నగా ఉంది. అలాగే కొమ్మలు కూడా ఆల్టర్నేటివ్ బ్రాంచెస్లో ఉన్నాయి. దీని ట్రంకే ఈ అడన్సోనియా మొక్కకి అంతం. ఇది ఒక ఫార్మల్ స్టైల్ అండి. ఇది వేర్లు అనుకోకండి, ఇది మొత్తం ఒక ట్రంకే.
ఈ మొక్క పుల్ల వేర్లు భూమి లోపల నొక్కుకుపోయినట్లు ఉంటాయన్నమాట కానీ దీని మొండ మనం ఇలా ఈ ఆకారంలో పెంచుకున్నట్లయితే ఇది ఒక అందమైన మొక్క మన సొంతం అవుతుంది ఈ హడన్సోనియా మొక్కని మనం ఫార్మల్ స్టైల్లో చేసుకోవచ్చు ఇన్ఫార్మల్ స్టైల్లో చేసుకోవచ్చు స్లాంటింగ్లో చేసుకోవచ్చు ఇది ఒక మొండి జాతికి చెందిన మొక్క ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ ఈ దీంట్లో ట్రంక్ అసలు ఎలాంటి దిశ దశ అన్నట్టు ఉండదు అంటే దీనికి ఈ ట్రంక్ ఏదైతే ఉన్నది ఎస్ షేప్ ఉంటుంది ఇలాంటి స్టైల్ మనకు రఫ్ కండిషన్స్ అంటే వాతావరణంలో ఒడిదుడుకులు ఉన్నప్పుడు లేదంటే జంతువుల వల్ల ఎప్పుడైనా ఈ ట్రంక్కి దెబ్బతిన్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటి స్టైల్ మనకు ఉంటాయన్నమాట సో ఇది ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్ దీని ట్రంక్ చూసినట్లయితే మొదట్లో ఎక్కడైతే వంగుందో అక్కడి నుంచి కొమ్మ వస్తుంది ఇందులో ఇంకోటి ఏంటంటే కింద మొండం మందంగా ఉండి పైన వెళ్తూ ఉంటే దాని థిక్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది ఇక్కడ కూడా స్టార్టింగ్ కొమ్మ ఏదైతే ఉందో అది విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది పైకి వచ్చేసరికి తక్కువైపోతుంది దీన్ని హెడెక్ ట్రీ అంటారు ఎందుకంటే దీని ఆకుల నుంచి వచ్చే వాసన ఒకవేళ మనం ఎక్కువ పీల్చినట్లయితే మనకు తలనొప్పి వస్తుంది అందుకే దీన్ని హెడెక్ ట్రీ అంటారు అలా అని మీరు దీన్ని పెంచకుండా ఉండకండి చాలా అందమైన మొక్క దీని వేర్లు కూడా విస్తీర్ణత సమానంగా ఉంటుంది సహజంగా బోన్సై మొక్కలు ఎడాది మొత్తం ఆకులతో నిండి ఉంటుంది కానీ ఒకవేళ ఈ ఇన్ఫార్మల్ స్టైల్ ఆకులు పడిపోయినా కూడా ఈ ఎస్ షేప్ ఆకారంలో ఉండే ట్రంక్ వల్ల మనకి ఈ మొక్క అందం అలానే ఉంటుంది ఆకులు ఉన్నా లేకపోయినా కూడా ఇది చైనీస్ సెల్ మొక్క అండి ఇక్కడ చూసినా కూడా ఎక్కడైతే మొండం వంగి ఉందో అక్కడ నుండి కొమ్మ వస్తుంది ఈ ట్రంక్ ఎస్ షేప్ ఉండడం ఎక్కడైతే బెండ్ అయిందో అక్కడ నుంచి కొమ్మ రావడం దీన్ని ఇంపార్టెన్స్ అన్నమాట దీని వేర్లి విస్తీర్ణత కూడా సమానంగా ఉంటాయి ఈ కొమ్మల విస్తీర్ణత ఎంత ఉందో అంత మనం కుండి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది డబుల్ ట్రంక్ స్టైల్ జపానీస్లో దీన్ని సోకన్ అని అంటారు దీనికి డబుల్ ట్రంక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ట్రంక్ చూస్తే ఒకటే ట్రంక్కి రెండు కొమ్మలు ఉండడం మన ప్రకృతిలో ఇది ఇలాంటి స్టైల్ ఎప్పుడు ఉంటుందంటే ఒకవేళ వాతావరణంలో ఏదైనా చేంజ్ వచ్చినా ఫుడ్కి మనం కాంపిటీషన్ వచ్చినప్పుడు దీని ఇలాంటి స్టైల్ ఉంటుంది ఈ డబుల్ ట్రంక్ స్టైల్లో వేర్లు కూడా విస్తీర్ణత సమానంగా ఉంటుంది దీనికి కొమ్మలు కూడా మనకు కింద ఉండవు పైన మాత్రమే ఈ కొమ్మలు విస్తీర్ణత ఉంటుంది ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి ఏంటంటే ఎక్కడైతే యాంగిల్ ఉందో అది వి ఆకారంలో ఉండాలి యు ఆకారంలో కాకుండా మనం వి ఆకారంలో ఈ స్టైల్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది దీని బెరడు కూడా అది మందంగా గట్టిగా ఉంటుంది చిన్న కొమ్మ ఏదైతే ఉందో అది చాలా సన్నగా ఉంటుంది దాంట్లో కూడా మళ్ళీ ఒకవేళ విడిగా అయినా కూడా ఒకవేళ పెద్ద కొమ్మ కొంచెం మందంగా ఉంటుంది చిన్న కొమ్మ కొంచెం సన్నగా ఉంటుంది ఇది దీంట్లో ఉన్న ప్రత్యేకత ఇది గుల్మోహర్ మొక్క మొండం ముందు స్ట్రెయిట్గా అంటే పొడుగుగా పెరిగి కొంచెం ఒక వన్ థర్డ్ వరకు పెరిగిన తర్వాత రెండు కొమ్మలుగా విడిపోతుంది ఈ కొమ్మ థిక్గా ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూస్తే దీన్ని సన్నగా అయిపోతుంది దీని మందం ఏదైతే ఉందో క్యాండిల్ ట్రీ డబుల్ ట్రంక్ స్టైల్లో మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ ట్రంక్ రెండు కొమ్మలుగా విడిపోయాయి అలాగే వి ఆకారంలో ఉంది ఇది కూడా ఒక మొండమే కానీ ఇది ఎంత అందంగా ఉందో చూడండి ఇది రాక్ ఇది ఒక స్టైల్ కోసం మనం పెట్టాము దీని వేర్లు అన్నీ పిల్ల వేర్లు ఉన్నాయి మీకు ఎక్కడ ఏదైనా మందంగా ఉండే వేరు మనకు కనిపించేది సో వేర్లు అయితే ఏదైతే ఉందో మొత్తం భూమిలోనే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది మల్టీ ట్రంక్ స్టైల్ ఇది జాక్వినా మొక్క అండి దీంట్లో చూస్తే కాండం అంటే ట్రంక్ విడిపోయింది మూడు అంటే రెండు కంటే ఎక్కువ ఉంది కదా రెండింటిని డబుల్ ట్రంక్ అన్నాం కదా రెండింటికంటే ఎక్కువ ఉంటే దాన్ని మల్టీ ట్రంక్ అంటారు దీంట్లో కూడా కింద ఎలాంటి కొమ్మలు ఉండవు ఒక వన్ థర్డ్ వరకు అసలు ఎలాంటి కొమ్మలు ఉండవు కానీ ఒక్కసారి వన్ థర్డ్ నుంచి వన్ ఫోర్త్ హైట్ వచ్చాక అంత పొడుగా పెరిగాక అక్కడ కొమ్మలు విడిపోతాయి దీంట్లో కూడా ఒక్క కొమ్మ చాలా మందంగా ఉండి మిగతా కొమ్మలు చాలా సన్నగా ఉంటాయి అక్కడ కూడా మనకు విడిపోయిన దగ్గర వి షేప్ ఉంటుంది ఈ కొమ్మలకు కూడా ఆకులు పైన మాత్రమే ఆకులతోటి నిండిపోతుంది కానీ కింద చూసినట్లయితే ఒక వన్ థర్డ్ లేదా వన్ ఫోర్త్ వరకు ఎలాంటి కొమ్మలు ఎలాంటి ఆకులు ఉండవు ఆకులున్నా లేకపోయినా పూలు ఉన్నా లేకపోయినా ఈ కాండం వల్ల ఈ ట్రంక్ వల్ల మనకు అలాగనే అందంగా ఉంటుంది కానీ మనం ఇందులో చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక ఇది కత్తిరించినప్పుడు అన్ని కొమ్మలకు సమానంగా ఎండ తగిలేటట్టు చూసుకోవాలి
మల్టీ ట్రంక్లో ఇంకో మొక్క లాంగ్ లీఫ్ ఫిగర్ ఫైకస్ జాతికి చెందిన మొక్క దీంట్లో చూడండి కింద ఒకటే ట్రంక్కి విడిపోయినాయి కొమ్మలు ఏవైతేనో విడిపోయినాయి అండ్ కింద చూసినట్టయితే దీని వేర్లు కూడా విస్తీర్ణత సమానంగా ఉంటుంది కింద ఎలాంటి కొమ్మలు ఉండవు ఒక్కసారి పైకి వచ్చాక విడిపోతూ ఉంటాయి కప్ ఆఫ్ గోల్డ్ మొక్క అండి మీరు చూసినట్లయితే పువ్వు చూసారా ఎంత అందంగా ఉందో దీనికి పూలే కాకుండా కాయలు కూడా కాస్తాయండి ఈ స్టైల్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఒక ఆకులు పూలు పడిపోయినా కూడా ఇలా అనేక కొమ్మలు ఉండడం వల్ల దీనికి అందం అలాగే ఉంటుంది దీని వేర్లు కూడా విస్తీర్ణత సమానంగా ఉంటుంది దీని కొమ్మలు చూసినట్లయితే ఎక్కడి వరకు మన కొమ్మలో విస్తీర్ణత ఉందో అక్కడి వరకు సమానమైన కుండి మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అన్ని దిశల్లో మన కొమ్మలు ఉన్నాయండి అంటే ఒకటే దిశలో కాకుండా నాలుగు దిక్కుల కొమ్మలు వ్యాప్తి చెందేటట్టు మనం ఇది స్టైల్గా మార్చుకోవచ్చు ఫైకస్ మైక్రోకార్పా పాండా మొక్క అండి ఇది ఇది చాలా మొండి మొక్క అండి ఎలాంటి స్టైల్ అయినా ఈ మొక్కని మార్చుకోవచ్చు కింద చూసినట్లయితే ఒక కొమ్మ మాత్రం మందంగా ఉండి చాలా గట్టిగా ఉంటుంది ఆ కొమ్మకి ఒక 30 సెంటీమీటర్ వరకు ఎలాంటి మళ్ళీ కొమ్మలు రాకుండా ఉంటుంది కేవలం పైన చూసినట్లయితే ఆకులు కొమ్మలు విస్తీర్ణత ఎక్కువగా ఉంటుంది అడీనియం మొక్కకు మొండమే అందం ఇది మల్టీ ట్రంక్ స్టైల్లో అడీనియం మొక్క అండి కింద పిల్లవేర్లు ఉంటాయి ఇదంతా ఒక దీని మొండమే అండి ఇది వేర్లు కూడా కాదు మొండాన్ని మనం ఇలా తయారు చేసుకుంటాం ఎంత అందంగా ఉంది చూడండి ఆకులు పూలు కాయలు పడిపోయినా కూడా ఇన్ని కొమ్మలు ఉండడం వల్ల ఎంత అందంగా ఉంటుందో మీరు ఊహించుకోండి క్యాస్కేడ్ స్టైల్ జపానీస్లో కెంగై స్టైల్ అని అంటారు ఈ స్టైల్ మనకు కొండ ప్రాంతంలో మనం చూసినట్లయితే ఇలాంటి ఆకారంలో ఉండే మొక్కల్ని మనం సహజంగా చూస్తాము జేడ్ మొక్కకి క్యాస్కేడ్ స్టైల్ చాలా అనుకూలంగా మనం మార్చుకోవచ్చు జేడ్ మొక్కని క్యాస్కేడ్ స్టైల్లో మనకు ఒక చూసినట్లు ఏదైతుందో అక్కడ ఫస్ట్ ట్రంక్ కొంచెం పొడవుగా పెరిగి దాని తర్వాత కిందికి పడిపోతుంది ఈ పడిపోయిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇది కూడా హైట్ పెరగకుండా ఇలా పడిపోవడం వల్ల దీని ట్రంక్ కూడా ఎస్ ఆకారంలో ఉంటుంది అలాగే మనము క్యాస్కేడ్ స్టైల్ ఎంపిక చేసుకున్నప్పుడు దాని కుండి కూడా పొడుగుగా ఉండేటట్టు చూసుకోవాలి కుండికి సైడ్కి పెట్టుకోవాలన్నమాట ఒకవేళ మధ్యలో నాటుకున్నట్లయితే అది సైడ్కి పడిపోయినట్టు కనిపించదు దీంట్లో కొమ్మలు కూడా ఎస్ ఆకారంలో ఎక్కడైతే మనకు ట్రంక్ ఉందో అక్కడ ఎక్కువ కొమ్మలు కనిపిస్తాయి అలాగే మనకి ఎటు సైడ్ అయితే మనకి కొమ్మ బెండ్ అయి ఉందో అటు సైడ్ మనకు వేర్లు ఉండవు ఎటు సైడ్ అయితే ఖాళీ స్థలం ఉందో అక్కడ మనకు వేర్ల విస్తీర్ణత ఉంటుంది బోన్సాయిలో మరిన్ని శైలుల గురించి రేపటి నందనవనంలో తెలుసుకుందాం.